Hi, hello, welcome to Paru Ravi Vlogs. Welcome back to our kitchen diaries. Today meeku Maharashtra famous Kothimbir vada chupistunnandi. Chala super ga untundi. So Mumbai me festival gaani parties gaani ye jarigina andi first important Kothimbir vadike istaru. So anta famous aina dish anamata ee Kothimbir vadi chala super ga untundi. Try chesamante nijanga manam next manam vadalam danni chestu untamu. Daniki kavalsina ingredients chudandi ippudu. దీనికి కావాల్సిన మెయిన్ డిష్ వచ్చండి కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర్. నెక్స్ట్ వచ్చి పీనట్స్ అనమాట. పీనట్స్ని కొంచెం ఫ్రై చేసి చోట చోటగా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇందులో మనము ఆల్రెడీ గార్లిక్ ఆరు చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఆరు జీరా కనిపిస్తుంది కదా, ఈ మూడింటిని కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఎగ్దమ్ పేస్ట్ లాగలదు, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి బేసన్ శనగపిండి. నెక్స్ట్ వచ్చి తీల్ అనమాట, వైట్ తీల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చి తొడసా షక్కర్, ఏ తొడసా బేకింగ్ సోడా అనమాట, అంటే అది బాగా పప్పుగా వచ్చడానికి. ఇది వచ్చి రైస్ ఫ్లోర్ తొడసా. చలో ఐసా ఎగ్ బౌల్ లేలో మీరు తర్వాత ఇట్లాంటి ఒక చాలీ లాగా పెట్టండి. సో మీకు మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చి దీంట్లో బేసన్ యాడ్ చేద్దాం. 1 కప్ బేసన్ ఆర్ 1.5 స్పూన్ రైస్ ఫ్లోర్ అనమాట, అంటే బియ్యం పిండి 1.5 స్పూన్. నెక్స్ట్ వచ్చి 1/2 స్పూన్ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా ఎందుకు వేస్తామంటే మనకంటే కొత్తిమీర వడ అచ్చతరసే సాఫ్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది తినేదానికి స్మూత్గా. ఇప్పుడు దీనంతా మనము ఐసా చాలకే లేనేకాయ ఐసా మీరు కూర చాలకే తీసుకోండి, ఎందుకంటే మొత్తం మిక్స్ అవుతుందన్నమాట. అందువల్ల ఇట్లా చేస్తేనే బెస్ట్గా మీకు వస్తుంది పర్ఫెక్ట్గా. 1 కప్ బేసన్ దాల్కే ఎంత మొత్తం ఇట్లా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము 1 కప్ వాటర్ యాడ్ కరంగే, అంటే 2 కప్స్ కావాలి. ఇలా మిక్స్ చేసుకోండి పూర, అంటే లంప్స్ అంతా ఉండకూడదు అనమాట. సో అచ్చతరసే మిక్స్ కరికేలేలో చలో ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకోండి. మొత్తంగా అట్లా లంప్స్ అంతా లేకుండా పూర ఇట్లా మిక్స్ చేసి పెట్టుకోండి. మీకు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, మనం దీంట్లో వేసింది ఏమేమి డిష్ అంటే 1 కప్ బేసన్ తీసుకున్నాం, నెక్స్ట్ వచ్చి 1 కప్ వాటర్, రైస్ ఫ్లోర్ వచ్చి 1.5 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాం, నెక్స్ట్ వచ్చి బేకింగ్ సోడా 1/2 స్పూన్. ఇప్పుడు మనము దీన్ని అచ్చతరేసి మిక్స్ చేసుకునేసినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మంది రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వడి చేసే విధానం చూద్దాం రండి. చలో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఒక ప్యాన్ ఒకటి పెట్టుకోండి మీరు, కంఫర్ట్గా ఉండే ప్యాన్. ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి మనము దీంట్లో ఒకటి 1/1 యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనము పీనట్స్ని చోట చోటగా చేసుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ వేసుకోండి. థోడా 1 సెకండ్ అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ 1/1 మనం యాడ్ చేసుకుంటూ ఉన్నాం. ఇది వచ్చి తీల్ అండి, తీల్ కానీ కొంచెం అట్లా ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం బ్రౌన్గా కొంచెం ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం వచ్చి యాడ్ చేసేది గార్లిక్ చిల్లీస్ ఆర్ జీరా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి తీల్, అంటే మనం తీల్ వేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది తినేదానికి. కానీ హెల్త్ వైజ్వి అచ్చాయే కాల్షియం అంటారు కదా, సో బాగుంటుంది అనమాట. స్మెల్ కానీ సూపర్గా వస్తుంది చూడండి, అలాగే ఎగ్దమ్ మస్త్ లగరే ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనకు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ కరంగే, వాటర్ వచ్చేస్తే థోడా 1 సెకండ్ దాన్ని కానీ కుక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చి మనము షుగర్ యాడ్ కరంగే, అంటే 2 స్పూన్ షుగర్ వేద్దాం, అంటే బాగుంటుందండి తినేటప్పుడు, కొంచెం మీఠా కట్ట అంటారు కదా, సో బాగుంటుంది అనమాట. ఫస్ట్ చెప్పాం కదండి 2 కప్స్ వాటర్ కావాలండి. 1 కప్ మనం ఆల్రెడీ బేసన్ మీద మిక్స్ కరికి వెళ్ళానా, అవి 1 కప్ డాలాయే. సో అవి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 2 కప్ వాటర్ అంటే మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకోండి. దీనికి కావాల్సిన 1 కప్ బేసన్ అంటే 2 కప్ వాటర్ కావాలి. చలో ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్టప్పుడు మనము బేసన్ని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టినాం కదా, దాన్ని మనము యాడ్ చేసుకుందాం. ఇట్లా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మీరు యాడ్ చేసుకోండి.
మిక్స్ చేస్తూ ఉండండి. అలాగే చలో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేంత వరకు మనము పెట్టుకోవాలన్నమాట గ్యాస్లో. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసేయండి. ఇప్పుడు గ్యాస్ బంద్లోనే ఉంది. బంద్ చేసిన తర్వాత మనము కొత్తిమీరిని యాడ్ చేయాలన్నమాట. తండా కొంచెం తండా అవ్వాలన్నమాట. ఎక్దమ్ గరమేనయ్యి, అవి తొడస అయ్యే 2 మినిట్స్ అయింది బంద్ చేసి. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తిమీర పూర యాడ్ కర్దయా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇట్లాగా. చలో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వచ్చేంత వరకు మీరు కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండండి. గ్యాస్ మీరు బంద్ చేసి కూడా చేసుకోండి, లేకపోతే స్లోలో పెట్టుకోండి. అంటే ఎక్కువ హైలో పెట్టకూడదు అనమాట, అంటే బేసన్ మాడిపోతుంది కదా. సో మనం కొంచెం స్లోగా ధీరే కరేంగే. యాక్చువల్లీ అండి, మనం మామూలుగా పిల్లలు కొత్తిమీర ఇవంతా తినాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు కదా. సో మీరు ఇలా చేశారంటే కొత్తిమీర చాలా మంచిదండి హెల్త్ వైజ్ చూస్తే. సో మీరు ఇలా చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి. సో చాలా లైక్ చేస్తారు. చలో ఫ్రెండ్స్, ఇలాంటి ఒక కంటైనర్ తీసుకోండి. ఒక తోడస 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అచ్చతరిస్తే మనం దీన్ని అప్లై చేసుకుంటాం. ఎందుకంటే అది 1/2 అవర్ మనము అలాగే ఉంచేవాళ్ళనమాట, అప్పుడు అది కేక్ లాగా వస్తుంది. సో ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇది చూడండి, ఇట్లా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్నారా. చలో ఇది మనము మనం చేసుకున్నాం కదా ఆ బేసన్ని, దీన్ని వేసుకుందాం. చూడండి, ఇలా పూర మనం అప్లై చేసుకున్నాం. దీంట్లో మొత్తం పూర వేసేసాము. కొంచెం ఆయిల్ వేసాము కాబట్టి మీరు 1/2 అవర్ అలాగే ఉంచేస్తారు కదా. సో మీకు ఇట్లా వేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఇది కేక్ లాగా పడుతుంది. దీన్ని మనం షేప్లో కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటాం. ఆ ప్రొసీజర్ మనం తర్వాత చూద్దాం. చలో ఫ్రెండ్స్, 1/2 అవర్ అయిపోయింది ఇది. దీన్ని మనము ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని కట్ చేసుకుంటాం. చలో ఫ్రెండ్స్, చూసారా ఎంత చక్కగా పడింది ప్లేట్లో. అట్లాగే మనకు ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకుంటాం అన్నమాట. చలో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోండి. చూడండి ఎంత బాగుంది. చూడడానికి ఏదో మా స్వీట్ డిష్ ఉన్నట్టుంది కదా, మైసూర్పాకు ఉన్నట్టుంది. చూడండి సూపర్గా. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం. చలో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ గరం అవ్వగా ఎక్ బార్ దేక్లో బరాబర్ గరం అవ్వగా ఇప్పుడు మనం ఒకటి వేసుకుంటాం దాంట్లో. అంటే డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండి, తోడస అట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. క్రిస్పీ పైన కొంచెం క్రిస్పీగా కనిపిస్తుంది, బట్ లోపల మీకు సాఫ్ట్గా ఉంటుందండి. చూడడానికి తినడానికి కానీ సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి సూపర్ లైక్ అవుతుంది. చలో ఫ్రెండ్స్, మనం ఒకటి దీంట్లో కొత్తిమీర వడి వేసేసాము. చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది రియల్లీ. చలో ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది. చూడండి రియల్లీ చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. సీరియస్లీ ఫెంటాస్టిక్గా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా, చూడడానికి ప్రెజెంటేషన్ కూడా సూపర్గా ఉంది. దీన్ని నేను చూపిస్తాను ఎలా వచ్చిందో లోపల. కానీ చూడండి ఎంత సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు లైక్ అవుతుంది. మీకు కానీ ఈ వీడియో లైక్ అయిందంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ థ్యాంక్ యూ సో మచ్.